ఒకరు ఉరుము, మరొకరు మెరుపు, ఒకరు గాలి, ఇంకొకరు వాన, ఒకరు అగ్ని, ఇంకొకరు వాయు. నిన్న హైదరాబాద్లో కుంభవృష్టి కురిసింది, ఇవాళ ఉప్పల్ స్టేడియంలో బౌండరీల ఉప్పెను వచ్చింది. ఇద్దరు ఓపెనర్స్ కలిసి 166 పరుగుల టార్గెట్ని 9.4 ఓవర్లో ఊదిపారేశారు. ప్రత్యర్థి జట్టు మీద మహాప్రళయంలా విరుచుకుపడ్డారు, ఊచకోత కూశారు బౌలర్స్. బౌలర్స్ బౌలింగ్ ఫిగర్స్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక బౌలర్ ఎకానమీ 14.5, ఇంకొకరిది 17.62, ఇంకొకరిది 17, ఇంకొకరిది 18.5, ఇంకొకరిది 19. ఐదుగురు బౌలర్సు ఎవ్వరి తక్కువ కాకుండా అందరూ పరుగులు సమర్పించుకున్నారు. ఇద్దరికిద్దరు బోల్డ్ అన్ని ఫోర్లు సిక్స్లు వర్షం కురిపించారు. అభిషేక్ శర్మ 8 ఫోర్లు 6 సిక్స్లు కొట్టాడు, 75 రన్స్ చేశాడు 28 బాల్స్లో, 267 స్ట్రైక్ రేట్తో. ట్రావిస్ హెడ్ ఇంకా రెచ్చిపోయాడు, 89 రన్స్ 30 బాల్స్లో, 8 ఫోర్లు అన్నే సిక్స్లు కూడా. సో అక్కడ వాళ్ళు బౌండరీల భాషలోనే మాట్లాడారు. ఏ బౌలర్ని, స్పిన్నర్ కాదు, పేసర్ కాదు, ఎవరిని కేర్ చేయరు, అందరినీ ఊచకోత కోసేశారు. అబ్సల్యూట్ కార్నేజ్ వీ హ్యావ్ విట్నెస్డ్ ఇన్ హైదరాబాద్. మెనీ రికార్డ్స్ టంబుల్. ట్రావిస్ హెడ్ 16 బాల్స్లో వచ్చింది, అభిషేక్ శర్మ 19 బాల్స్లో వచ్చింది. అన్నిటికంటే గమ్మత్తైన విషయం ఏంటంటే, వీళ్ళు ఇన్నింగ్ స్టార్ట్ అవ్వడానికి 28 ముందు లక్నో సూపర్ జైంట్స్ ఆడితే ఈ పిచ్ చాలా స్లోగా ఉంది, చాలా కష్టంగా ఉంది ఇక్కడ బ్యాటింగ్ చేయడం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. 165 మాత్రమే చేయగలిగారు. పవర్ ప్లేలో వాళ్ళు చేసిన స్కోరు 27/2 వికెట్స్ కోల్పోయి 27 మాత్రమే చేశారు. వెరాజ్ సన్ రైజర్స్ 107 చేశారు ఫర్ నో లాస్ ఇన్ దేర్ 6 ఓవర్స్. అంత తేడా కనిపించింది, అంత బ్రహ్మాండమైన తేడా కనిపించింది. ఇట్ వాజ్ ఎ గుడ్ టాస్ టు లూజ్, ఇట్ వాజ్ ఎ గుడ్ టాస్ టు లూజ్. ఎందుకంటే రెండు టీమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలంటున్నారు, కానీ ఇనీషియల్గా దెర్ ఇస్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్, దెర్ ఇస్ డెఫినెట్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. ముఖ్యంగా ఆ హెల్ప్ఫుల్ కండిషన్స్లో భువనేశ్వర్ కుమార్ వాజ్ ఎక్సలెంట్, 3 ఓవర్లు వేశాడు. తర్వాత ఇంకొక ఓవర్తో కలిపి అతను 2 వికెట్లు తీయడమే కాకుండా జస్ట్ 12 రన్స్ ఇచ్చాడు తను 4 ఓవర్స్లో. వండర్ఫుల్ ఫిగర్స్ బై దట్ సీజన్డ్ క్యాంపెయిన్. అండ్ వాళ్ళు అతనికి ఫీల్డర్స్ కూడా సహకరించారు. సో ఈ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. ప్యాట్ కమిన్స్ బర్త్డే క్యాప్టెన్కి వాళ్ళు ఇచ్చిన కానుక, అన్ని రకాల బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా రాణించారు సన్ రైజర్స్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా. ఫస్ట్ ఓవర్లోనే అద్భుతానికి క్యాచ్ పట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. బౌండరీ లైన్ దాటి సిక్స్ వెళ్తున్న బాల్ని ఫుల్ హైట్కి రైజ్ అయ్యి దాన్ని గాల్లోకి స్కూప్ చేసి మళ్ళీ అది నేలను తాకే లోపల మళ్ళీ లోపలికి వచ్చి దాన్ని కూల్గా అందుకున్నాడు. వండర్ఫుల్ క్యాచ్ బై నితీష్ కుమార్ రెడ్డి. అదే గొప్ప క్యాచ్ అనుకున్నాం భూమి బౌలింగ్, కానీ అది డికాక్ది. కానీ అంతకంటే మంచి స్టాయినెస్ క్యాచ్ పట్టుకున్నాడు సన్వీర్ సింగ్, మరొక యంగ్స్టర్. అతను ముందుకి డైవ్ చేశాడు, అంత పర్ఫెక్ట్ టైమింగ్ అంటే డైవ్ అద్భుతంగా ఉండేది. ఆ డైవింగ్ చేసిన తీరు, ఆ బాల్ని ఎక్కడ నేలకి తాకనివ్వకుండా క్లీన్గా దాన్ని పట్టుకోవడం నిజంగా దట్ వాజ్ వండర్ఫుల్. అండ్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్, అతను కూడా ఒక డైరెక్ట్ హిట్ రన్అవుట్ ఆఫ్ కృణాల్ పాండ్యా. సో ఫీల్డింగ్ వాజ్ టెరిఫిక్, బౌలింగ్ వాజ్ ఎక్సలెంట్. షహబాజ్ కూడా స్టార్టింగ్లో పవర్ ప్లేలో ఓవర్లు వేసాడు, చాలా టైట్ బౌలింగ్ వేశాడు. సో 27 రన్సే వచ్చినాయి వాళ్ళు. రాహుల్ వాజ్ స్ట్రగ్లింగ్, రాహుల్ ఏం చేసినా సరే అక్కడ బౌండరీలు రావట్లేదు. ఒక మంచి సిక్స్ కొట్టాడు, ఆ తర్వాత హీ వాజ్ అనేబుల్ టు గెట్ ఎనీ బౌండరీస్. సో ఇట్ వాజ్ సన్ రైజర్స్ ఆల్ ద వే. స్టార్టింగ్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి, బట్ 4 వికెట్లు పడిన తర్వాత దెర్ వాజ్ ఏ పార్ట్నర్షిప్, 99 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఆయుష్ బదాని. ఆయుష్ బదాని ఇలాంటి సిచ్యుయేషన్లో మరొకసారి అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం ఈ ఐపీఎల్లో చూసాం మనం. ఇలాగే వికెట్స్ పడినప్పుడు ఒక 50 చేశాడు. సో అతనుకున్న ఆ ఎబిలిటీ అండ్ అతనుకున్న ఆ టెంపరమెంట్, ఎందుకంటే ఆ ప్రెషర్ని తట్టుకోగల టెంపరమెంట్ అతను ఆ యంగ్స్టర్ చూపిస్తున్నాడు. సో అది మనం మెచ్చుకోవాల్సిన విషయం. అండ్ ఈ అవుట్స్కోర్డ్ నికోలస్ పురన్ లాంటి ఒక మంచి ప్లేయర్ని, గ్రేట్ ప్లేయర్ని అతను ఓవర్టేక్ చేసి అది అవుట్స్కోర్ చేశాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హీ వాజ్ ప్లేయింగ్ సో మెనీ షార్ట్స్,
సో ముఖ్యంగా హీ వెంట్ ఆఫ్టర్ నటరాజన్, నటరాజన్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ అండ్ నిక్లస్ పోరన్ కూడా చివరిలో మంచి షార్ట్స్, అతని బ్యాట్ నుంచి కూడా చూసాం. హీ టుక్ ఆన్ ప్యాట్ కమిన్స్. సో ఇద్దరు కలిసి 99 రన్స్ యాడ్ చేశారు. దాంతో స్కోర్కు రెస్పెక్టబిలిటీ వచ్చింది 165. పిచ్ ఏమో స్లోగా అనిపిస్తుంది, మరి ఏంటబ్బా కష్టమేమో అనిపి అని ఒక ఫీలింగ్ కలిగింది. ఏం చేస్తారు సన్ రైజర్స్, ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. కానీ ఇద్దరు ఓపెనర్స్ వచ్చారు, ట్రావిస్ హెడ్ అన్నట్టుగా ఉన్నాడు, తమ్ముడు లెటర్స్ డూక్ కుమ్ముడు అన్నట్టు. ఆ కుమ్ముడు మామూలుగా కాదు, భయంకరంగా కుమ్మేశారు. అభిషేక్ శర్మ స్పిన్నర్స్ని బాగా ఆడతాడు అనుకుంటే ట్రావిస్ హెడ్ ఏమాత్రం తక్కువ తెలియలేదు. స్టార్టింగ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ చేశాను ఫస్ట్ ఓవర్లో. బోల్డ్ బాయ్ కృష్ణభా గౌతమ్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పి కృష్ణభా గౌతమ్ని ఫస్ట్ మ్యాచ్ ఆడిస్తున్నారు ఆఫ్ స్పిన్నర్. కానీ మెల్లగా జోరు అందుకున్నారు. ట్రావిస్ హెడ్ అయితే రెచ్చిపోయి సిక్స్లు ఫోర్లు, ముఖ్యంగా ఒక షార్ట్ కొట్టాడు ఒక స్పిన్నర్ని ఆన్ ద కవర్స్ మీద నుంచి ఒక సిక్స్ కొట్టాడు, అద్భుతంగా ఉంది ఆ షాట్. సో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ద మ్యాచ్ షార్ట్ ఫర్ షార్ట్, ఇద్దరు పోటీ పడ్డారు. ఇద్దరు ఎంతగా పోటీ పడ్డారంటే దిక్కు దివాణం లేదు వాళ్ళ బౌలర్స్, లక్నో సూపర్ జయంట్స్ బౌలర్స్కి. చిన్న గ్రౌండ్ ఏం కాదు ఇది, ఢిల్లీలా కాదు, లేకపోతే వాంకడే స్టేడియంలా కాదు, లేకపోతే చిన్న స్వామి కాదు, ఇట్ ఇస్ రీజనబుల్లీ బిగ్ గ్రౌండ్ మన ఉప్పల్ స్టేడియం. కానీ వాళ్ళు ది వే దేవర్ కవరింగ్, దేవర్ క్లియరింగ్ ద బౌండరీ, ఉప్పల్లో పడితే తుప్పల్లో పడతాయి అన్నట్టుగా ఎక్కడెక్కడ పడుతున్నాయి బాల్స్. సో అంత భయభీకరంగా బ్యాటింగ్ చేయడం అనేది మనం చూసాం. సో ఇద్దరు క్విక్గా 50s చేయడమే కాదు, 9.4 ఓవర్స్లో 160 ప్లస్ స్కోర్ని చేజ్ చేయడం ఇదే మొదటిసారి. 10 ఓవర్స్లో ఇంత పెద్ద స్కోర్ చేయడం, 167 చేయడం 10 ఓవర్స్ లోపల, అది కూడా ఒక రికార్డ్. ఇంకా బోల్డ్ అని రికార్డ్స్ ఉంటాయి, బోల్డ్ అని రికార్డ్స్ ఉంటాయి. వాళ్ళ రికార్డ్స్ని వాళ్ళే బ్రేక్ చేసుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ 2 సార్లు పవర్ ప్లేలో 100 పైగా రన్స్ చేయడం ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్గా దక్కింది. సో బోల్డ్ అండ్ రికార్డ్స్ తమ ఖాతాలు వేస్తున్నారు. హోమ్లో తామకి తిరుగు లేదని మరొకసారి ప్రూవ్ చేస్తున్నారు, హోమ్ గ్రౌండ్లో తమకు ఎదురు ఉండదని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఆడిన తీరు, ట్రావిస్ హెడ్ ఆడతారు, ట్రావిస్ హెడ్ బోల్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, వరల్డ్ కప్స్ ఆడాడు, వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్గా ఉన్నాడు. కానీ అభిషేక్ శర్మ కూడా అతను మ్యాచ్ చేయడం ఏంటి, అతను కూడా అదే రకమైన సిక్స్లు కొట్టడం ఏంటి, అది అతను గొప్పతనం. అభిషేక్ శర్మ అన్క్యాప్డ్ ప్లేయర్ అండ్ ఈజ్ మ్యాచింగ్ మోర్ అకాంప్లిష్డ్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ కొలీగ్ ఆఫ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో అతని అది అతను గొప్పతనం కదా, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్కి ధీటుగా షార్ట్స్ కొట్టడం అంటే ఆషామాషి విషయం కదా. టెల్స్ సపోజ్ ఇస్ టాలెంట్ అండ్ ఎబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్, ఆ ఫియర్లెస్నెస్, ఇద్దరిలోనూ ఆ ఫియర్లెస్నెస్, ఆ ఫియర్లెస్గా టార్గెట్ చిన్న టార్గెట్స్ ఏంటంటే ఒకసారి తేలిగ్గా తీసుకున్నట్టు ఉంటుంది, తొందరగా టపటప వికెట్లు పడిపోతుంది, చాలా ట్రిక్కీగా ఉండే చిన్న టార్గెట్స్. కానీ వీళ్ళిద్దరు ఆడిన తీరు మాత్రం ఎక్కడ ఎలాంటి అవకాశం లేదు. బౌలర్స్కి 7 పొక్కడ తక్కువ, నిజంగా 7 పొక్కడ తక్కువ, అంత దారుణంగా వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. అదే కొన్ని పిచ్ని ఏమైనా బ్లేమ్ చేయొచ్చా మనం, ఇదే పిచ్ మీద సన్ రైజర్స్ బౌలర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు కదా, భూమి అంత గొప్పగా వేశాడు. ఇవన్న కొత్తగా వచ్చిన విజయకాంత్, ముందు పేరు ఏదో విజయకాంత్ ఏదో పేరు కూడా కరెక్ట్, విజయకాంత్ అతను కూడా శ్రీలంకన్ లెగ్ స్పిన్నర్, అతను కూడా చక్కటి బౌలింగ్ వేశాడు, అతను కూడా చాలా ఎకనామికల్గా వేశాడు బౌలింగ్. సో అందరూ బాగా వేశారు బౌలింగ్. సో వీ కెనాట్ బ్లేమ్ ద పిచ్, వీ కెనాట్ కాల్ ఇట్ ట్రంక్ రోడ్ ఆర్ వాట్ ఎవర్. కానీ వీళ్ళ ఫియర్లెస్నెస్ని వల్ల పిచ్లో ఏమాత్రం స్లోనెస్ ఉన్న దాన్నంతా కూడా ఓవర్కమ్ అయ్యారు. అంత అద్భుతమైన, దే హావ్ టేకెన్ ద పవర్ ప్లే బ్యాటింగ్ పర్టికులర్లీ టు ఏ డిఫరెంట్ లెవెల్. పవర్ ప్లేలో రెచ్చిపోయి ఆడడం అనేది వీళ్ళిద్దరు ఆడుతున్నట్టుగా ఏ సెట్ ఆఫ్ ఓపెనర్స్, మనం ఎంతో గొప్ప గొప్ప ఓపెనర్స్ చూసాం మనం ఐపీఎల్ చరిత్రలో, కానీ వీళ్ళు ఆడుతున్న తీరు నిజంగా అందరూ నోరెళ్ళు పెట్టేలా చేస్తుంది. అది వీళ్ళకున్న ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. గొప్ప గొప్ప ప్లేయర్స్ చూసాం మనం ఐపీఎల్లో, క్రిస్ గేల్ చూసాం, వీరేంద్ర సెహ్వాగ్ని చూసాం, ఇంకా ఎంతోమంది ప్లేయర్స్ చూసాం ఓపెనర్స్గా ఆడిన వాళ్ళు. కానీ ఇలా ఆడిన వాళ్ళు లేరు, ఇలా ఆడిన ఒక సెట్ ఆఫ్ ఓపెనర్స్ వాళ్ళు. అంటే ఆ ఫియర్లెస్నెస్ మెయిన్గా ఏంటంటే ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఆ నిర్భీతితో ఆడడం అనేది అద్భుతమైన బ్యాటింగ్. ఆ బ్యాటింగ్ వల్ల మిగిలి దే ఆర్ సూపర్ హిట్టింగ్. క్యాప్టెన్కి మనం చూసాం వీడియోస్, మీరు కూడా చూసుంటారు, అందరూ
ట్రావెల్స్ ప్యాట్ కమిన్స్కి కేక్ కట్ చేస్తే మొహానికి పూసి నానా హంగామా చేశారు. కానీ అతనికి ఇచ్చిన అద్భుతమైన కానుక ఈ విజయం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విన్ ఫర్ ద టీమ్. పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు, నెట్ రన్ రేట్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళిపోయింది, చాలా ఇంపార్టెంట్. అండ్ ఎల్ఎస్జీని పూర్తిగా కిందకి తొక్కేశారు. సో ఎల్ఎస్జీకి ఇంకా ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి, ఎందుకంటే నెట్ రన్ రేట్ చాలా దారుణం అయిపోయింది వాళ్ళకి ఇంత మ్యాసివ్ డిఫీట్ తర్వాత. సో ఒక ఒక అపోనెంట్ని ఇంకా వాళ్ళకి రేస్లో మిగిలింది సిఎస్కే అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే. సో మూడు ముగ్గురి మధ్య పోటీ ఉంటుంది. రేపు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరిగే మ్యాచ్ అది ఎలిమినేటర్ లాంటిది, దాంట్లో ఓడిపోయిన టీము కూడా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ముంబై టీం ఇంటికి వెళ్ళిపోయింది, ముంబైకి ఇంకా ముంబై ఛాన్సెస్ ఆర్ నిల్. ముంబై అఫీషియల్లీ అవుట్ ఆఫ్ ది రికనింగ్ ఫర్ ది ప్లే ఆఫ్స్ ఈ మ్యాచ్ తర్వాత. సో దీన్ని బట్టి సన్ రైజర్స్ ఈ విజయం ఎంత ఇంపార్టెంట్. సో వాళ్ళు ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఏంటి, టాప్ టూ ఫినిష్ కూడా, ఎందుకంటే నెక్స్ట్ టూ మ్యాచెస్ కూడా హోమ్లో ఉన్నాయి. హోమ్లో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయారు, మిగతా అన్ని మ్యాచ్లు అద్భుతంగా గెలిచారు. సో రిమైనింగ్ టూ మ్యాచెస్ హోమ్లోనే ఉన్నాయి కాబట్టి అవి కూడా గెలిస్తే 18 పాయింట్లు ఉంటాయి. సో దే కెన్ ఈవెన్ హోప్ ఫర్ టాప్ టూ ఫినిష్. టాప్ టూ ఫినిష్ కూడా ఒక మంచి ఒక మార్గాన్ని సుగమం చేసుకున్నారని చెప్పాలి. సో ఇట్ ఇస్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సన్ రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. బ్యాటింగ్ మనకి కనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు ఆడిన తీరు బ్రహ్మాండంగా రెచ్చిపోయి 70/5 of 28, 89/30 ఇదే మనకు అనిపిస్తుంది. కానీ బౌలర్స్ ముఖ్యంగా భువీ వేసిన బౌలింగ్ కానీ, స్పిన్నర్స్ వేసిన బౌలింగ్ కానీ, ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ కానీ, అలాగే ఫీల్డర్స్ అందరు కూడా, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా సూపర్. సో దేవర్ టోటలీ డిటర్మిన్డ్, చాలా ఛార్జ్డ్ అప్గా కనిపించారు ఫీల్డ్లో. అండ్ ఇట్ రిఫ్లెక్టెడ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్. సో ప్యాట్ కమిన్స్ కానీ, కోచ్ డేనియల్ వెటోరీ కానీ ఈ టీమ్ని ఎంత బాగా, ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ ఎ టాలెంటెడ్ సైడ్ ఈవెన్ ద ప్రీవియస్ సీజన్ ఆల్సో, బట్ ఈ సీజన్లో వాళ్ళ దగ్గర నుంచి అంత మంచి ఆటను రాబట్టుకోవడం మాత్రం కమిన్స్ అండ్ విక్టోరీకి చెల్లించిందని చెప్పాలి. వండర్ఫుల్ విన్ ఫర్ సన్ రైజర్స్. యూఆర్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ నౌ టు విన్ ద టైటిల్ కదా.